నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ సత్తివానిపాలెం మురుగునీటి శుద్ధి ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి బొత్స భవిష్యత్ పారిశ్రామిక నీటి అవసరాలు తీరుతాయని భరోసా జిల్లాలో నిలకడగా కరోనా వైరస్ తాజాగా 159 పాజిటివ్ కేసులు 4 మృతి అభాగ్యుల జీవితాల్లో వెలుగు నింపని డేలు నిరాశ్రయుల దినం సందర్భంగా ACT ప్రత్యేక కథనం ACT కథనానికి స్పందన సముద్ర తీరం కోత నివారణకై చెట్లు నాటేందుకు ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థ యూపీ ఘటనపై వెల్లువెత్తుతున్న నిరసనలు దోషులను కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాల ఆందోళన ఇక వార్తల వివరాలు చూద్దాం భవిష్యత్ నీటి అవసరాల నిమిత్తం నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ ద్వారా పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు జీవీఎంసీ పరిధి గోపాలపట్నం శివారు సత్యవానిపాలెం గ్రామంలో నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ను ఆయన సందర్శించి నిర్మాణ పనులు పరిశీలించారు జీవీఎంసీ పరిధి 88 వార్డ్ సత్యవానిపాలెంలో సుమారు 30 ఎకరాల్లో నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ను దేశంలోని అతిపెద్ద ప్లాంట్గా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు 750 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ను ఎంపీ ఎంవి సత్యనారాయణ పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ జీవీఎంసీ కమిషనర్ జి సృజన జీవీఎంసీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు అనంతరం ప్లాంట్ నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే 2 ఏళ్లలో ఈ ప్లాంట్ నుంచి 79 ఎమ్మెల్డీ నీటిని పారిశ్రామిక అవసరాల కోసం అందజేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు 2 దశల్లో ఈ ప్లాంట్ పనులు చేపడతామన్నారు తొలిదశ పనులు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని 2వ దశ పనులు 2022 నాటికి పూర్తవుతాయని చెప్పారు పరిశ్రమలకు నీటి అవసరాల కోసం ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కి HPCL రెండింటికిను విశాఖపట్నం కార్పొరేషన్ కార్పొరేషన్ తాలూకా సౌజన్యంతో బాగుంది కార్పొరేషన్ టేకప్ చేసుకున్న ప్రాజెక్టు ఇది సివరేజ్ వాటర్ ఎక్కడైతే ఉంది గోజువాక అలాగే పెందుర్తి పట్టణ ప్రాంతంలో ఉన్న సివరేజ్ వాటర్ అంతటినీ కూడా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసి సుమారు 100 ML వాటర్ నీరుని ప్యూరిఫై చేసిన తర్వాత 79 ML వాటర్ వచ్చి ఆ రెండు నీరుని ఆ రెండు ఫ్యాక్టరీకి ఇవ్వాలని 750 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ వచ్చి ఆలోచించారు సార్ అది 2 ఫేజెస్లో చేయాలనేది నిర్ధారించారు ఫస్ట్ ఫేజ్ వచ్చే సంవత్సరం సెప్టెంబర్కి ఇవ్వాలనేది నిర్దేశించాము కానీ మా అధికారులు వచ్చి మా కమిషనర్ కానీ మా చాలు అందరూ ఆగస్ట్ కల్లా కంప్లీట్ చేయాలని నిర్దేశించామని వాళ్ళ మీద వర్కౌట్ చేస్తున్నాం ఆ ప్రకారం ఎప్పటికప్పుడు టైమ్లీ దీన్ని రివ్యూ చేస్తూ కరెక్ట్ ఆ రెండోది సెకండ్ ఫేజ్ వచ్చే 22వ సంవత్సరం 22 సెప్టెంబర్ కల్లా కంప్లీట్ అవ్వాలి అంటే ఈ ప్రాజెక్టు తాలూకా టైం బాండ్ వచ్చి 3 సంవత్సరాలు కంప్లీట్ చేయాలి 3 సంవత్సరాలు జరగకూడదు ఏది ఎవరైతే చేస్తున్నారో టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు 15 సంవత్సరాలు ఓఎన్ఎం కూడా వాళ్ళే చూడాలి 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ అని చేసి ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది భారతదేశంలోనే ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న మరి ఇలాంటి చేస్తున్న ప్రాజెక్ట్ ఇది ఫస్ట్ యూనిక్ గా చేస్తున్నాం ఇది ఇది కంప్లీట్ అవుతుంది ఇది ఇంత ఎందుకని మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక గైడ్లైన్స్ ఇచ్చింది జిల్లాలో కరోనా జోరు తగ్గింది కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు మరణాల నమోదులో మహమ్మారి వెనక్కి తగ్గకపోవడంతో ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నారు తాజాగా 159 మందికి వైరస్ సోకింది చికిత్స పొందుతూ 4 మృతి చెందారు దీంతో మొత్తం కేసుల సంఖ్య 52549కి మృతుల సంఖ్య 436కి చేరింది జిల్లాలో కరోనా కొనసాగుతోంది అయితే వైరస్ స్పీడ్ తగ్గడంతో కేసుల సంఖ్య తగ్గుతోంది మరణాల నమోదులు మాత్రం అదే స్పీడ్ కొనసాగుతోంది ఇలాంటప్పుడే అప్రమత్తంగా ఉంటే వైరస్ను మరింత నియంత్రించవచ్చని అధికారులు సూచిస్తున్నారు తాజాగా 159 మందికి వైరస్ సోకింది చికిత్స పొందుతూ 4 మృతి చెందారు దీంతో మొత్తం కేసుల సంఖ్య 52549కి మృతుల సంఖ్య 436కు చేరింది కాగా ఇప్పటివరకు 49253 మంది కోలుకున్నారు 2860 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు
కొత్తగా మన్యంలో 44, కోటవరట్లలో 6, నర్సీపట్నంలో 5, పాయకరావుపేటలో 4, కొయ్యూరులో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. వైరస్ నెమ్మదిస్తున్నప్పటికీ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అన్ని సౌకర్యాలతో విలాసవంతమైన జీవితాన్ని ధనికులు సాగిస్తుంటే జీవించేందుకు సౌకర్యాలు లేక నిరాశ్రయులు అల్లాడిపోతున్నారు. ఉపాధి లేక అర్ధాకలితో అలమటిస్తూ దుర్భర జీవితంలో మగ్గిపోతున్నారు. మెట్రో నగరం విశాఖ గురించి తలుచుకోగానే ప్రతి ఒక్కరి మదిలో లగ్జరీతో జీవించే ధనికులే దర్శనమిస్తారు. కానీ మరోవైపు నిరాశ్రయులు కూడా మహావిశాఖ నగరంలో దుర్భర జీవితాన్ని నెట్టుకొస్తూ అష్ట కష్టాలు పడుతున్నారు. ఉక్కు నగరంలోనూ కూడు గూడు లేక రోడ్లపైనే జీవనం సాగిస్తున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు. ఎలాంటి రక్షణ లేకుండానే రహదారిలోనే ఆవాసాలుగా చేసుకుని జీవిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య సుమారు 4,000 పైగానే ఉంటుందని అంచనా. ఏయుటీడీ సంస్థ చేసిన సర్వేలో నిరాశ్రయుల్లో 20% ఒంటరి మహిళలు ఉండగా 10% మంది మానసిక సమస్యలతో బాధపడేవారు ఉన్నట్లు తేలింది. ఇలాంటి వారిని చేరదీసి షెల్టర్ హోమ్స్కు తరలించి వారికి సరైన కౌన్సిలింగ్ చేస్తే తిరిగి సాధారణ జీవితం కడిపే అవకాశం ఉంది. అయితే విశాఖ లాంటి బిగ్ సిటీలో నివసిస్తున్న అభాగ్యులు చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక నివాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ క్రమంలో జీవీఎంసీతో కలిసి ఏయుటీడీ సంస్థ కొన్ని షెల్టర్ హోమ్స్ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం నగరంలో 8 నిరాశ్రయ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి 100 మందికి ఒక కేంద్రం ఉండాలి. దీని ప్రకారం ఒక్క విశాఖలోనే 17 కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న కేంద్రాల్లో కేవలం 400 మందికి మాత్రమే ఆశ్రయం కల్పిస్తున్నారు. పైగా మానసిక రోగులకు ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడం వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న నిరాశ్రయ కేంద్రాలకు సైతం అధికారులు సరైన రీతిలో సహకారం అందించటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లాక్డౌన్ కాలంలో ఈ సంస్థలు ఎంతో మందికి ఆశ్రయం కల్పించి చేయూతను అందించాయి. ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటివరకు చెల్లింపులు జరగకపోవడంతో సిబ్బందికి కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విశాఖ నగరంలో రోజువారీ కూలీ నాలీ చేసుకునేందుకు వచ్చే ఎంతోమంది సైతం రాత్రివేళల్లో రహదారులపైనే నిద్రిస్తుంటారు. ఇలాంటి వారి కోసం తాత్కాలిక షెల్టర్ హోమ్స్ను ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. అందరికీ అన్ని చేస్తున్న ప్రభుత్వం నిరాశ్రయులకు నీడను కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు సహకారాన్ని అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం 10 అక్టోబర్ మేము ఈ ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం అనేది నిర్వహిస్తూ ఉంటాము. దీనికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ రాష్ట్రంలో 100% నిరాశ్రయులకు వసతి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఒక డిమాండ్స్ తోటి, ఒక సెట్ ఆఫ్ డిమాండ్స్ తోటి, ఒక కరపత్రం తోటి అటు ఇంటెలెక్చువల్స్ని, అలాగే మీడియా ఫ్రెండ్ మీడియాని, అలాగే హోమ్లెస్ వాళ్ళని, ఎన్జిఓలని అందరినీ కూడా సెన్సిటైజ్ చేయడం కోసం ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాము. ఈరోజు కూడా మేము వరల్డ్ హోమ్లెస్ డే సందర్భంగా అందరినీ కూడా కలవడం జరిగింది. రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళకి ఒక సంఘీభావం ప్రకటించడం చేశాము. అందులో భాగంగానే మాస్కులు ఇచ్చాము, వాళ్ళకి ఫ్రూట్స్ అవన్నీ కూడా పంచాము. అయితే వాళ్ళ సమస్యలు కూడా ఈ సందర్భంగా తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఏంటంటే ప్రధానంగా చాలామంది కొత్త వాళ్ళు ఇవాళ రోడ్ల మీద వచ్చున్నారు. గతంలో ఒక సర్వే చేశాము, ఆ సర్వే అనేది పూర్తిగా చేయలేకపోయాము. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి సర్వే చేయాలి. సర్వే చేసి ఎంతమంది హోమ్లెస్ ఉన్నారనేది పూర్తి గణాంకాలని ఇవాళ జీవీఎంసీ పొందుపరచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ మధ్యనే ఈ గవర్నమెంట్ స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసింది. అక్టోబర్ 2019 స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసింది, కానీ ఇప్పటికీ కూడా ఒక్క మీటింగ్ కూడా కాల్ ఫర్ చేయలేదు. అయితే స్పెషల్ కమిటీ అనేది ఒక మీటింగ్ కాల్ ఫర్ చేసి యుద్ధ ప్రాతిపదికన ఏమేమి చేయాలో అవన్నీ కూడా ప్రభుత్వం రివ్యూ చేసి సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ వరల్డ్ హోమ్లెస్ డే సందర్భంగా మేము
ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. విశాఖ సాగర్ తీరంలో మొక్కల పెంపకంలో అధికారుల తీరుపై ఏసీటీ కథనానికి స్పందన వచ్చింది. బీచ్ కోతకు గురై సహజ సిద్ధమైన సౌందర్యాన్ని కోల్పోతున్న సమయంలో బీచ్ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. అయితే అవి నిరాదరణకు గురికావడంతో వ్యర్థాలు పేరుకుపోయి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీనిపై ఏసీటీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన అధికారులు వ్యర్థాలను తొలగించి మొక్కల పరిరక్షణపై దృష్టి సారిస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్లో అలల తాకిడికి భూమి కోతకు గురవకుండా ఉండేందుకు జీవీఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో సన్రే రిసార్ట్స్తో కలిసి స్కేవోలాట కాడ మొక్కలు నాటే ప్రక్రియను ప్రారంభించింది జిల్లా అధికార యంత్రాంగం. అయితే వాటిని సక్రమంగా పర్యవేక్షించాల్సిన అధికారులు అలసత్వం వహించడంతో మొక్కలు వాటి స్వరూపాన్ని కోల్పోయి నాశనమవుతున్నాయి. నౌపాక మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వాటిని బీచ్ పరిసర ప్రాంతాల్లో నాటితే బీచ్ కోతకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావించి వాటిని బీచ్ పరిసర ప్రాంతాల్లో నాటారు. అయితే ప్రస్తుతం వాటి సంరక్షణ చూసే నాథుడు లేకపోవడంతో వాటి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వ్యర్థాలు పేరుకుపోయి అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. బీచ్ కోత మాట అటుంచితే వ్యర్థాలు పేరుకుపోవడంతో సుందరమైన బీచ్ పరిసర ప్రాంతాలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. దీనిపై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయడంతో అధికారులు వెంటనే స్పందించారు. వైజాగ్ అంటే పర్యాటకులకు స్వర్గధామం. విశాఖ సాగర్ తీరంలో వ్యర్థాలు పేరుకుపోవడంతో పర్యాటకులు ఆవేదన చెందుతున్నారు. బీచ్ సహజ సిద్ధమైన అందాలు అంతరించిపోకుండా ఉండేందుకు మొక్కలను నాటి పరిసరాలను పచ్చదనంతో నింపడంతో పాటుగా కోతను సమర్థవంతంగా ఎదుర్కొనేలా నాటిన మొక్కలను పరిరక్షణలో సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. ఉత్తరప్రదేశ్లో దళిత యువతి మనీషా వాల్మీకి అత్యాచారం హత్య ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు డాబా గార్డెన్స్ అంబేద్కర్ సర్కిల్ వద్ద కొవ్వొత్తులతో బాధితురాలికి నివాళులర్పించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ మాట్లాడారు. యూపీలో అత్యాచారాలకు మూకదాడులకు మైనారిటీలు దళితులే బలవుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న అత్యాచార సంస్కృతిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలు మహిళా సంఘాల ప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు. హాత్రస్ సంఘటన మీద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వైఖరి చూస్తుంటే బాధితురాల మీద అత్యాచారం జరగలేదని మెడికల్ రిపోర్ట్స్ సృష్టించారు. ఆ అమ్మాయికి తిరిగి ఒకవేళ కోర్టు డైరెక్షన్స్ కానీ లేకపోతే ప్రజల ఒత్తిడి కానీ ఎక్కువైతే ఆ అమ్మాయికి రీపోస్ట్ మార్టం చేయాల్సి వస్తుంది అనేటటువంటి భయంతో ఆ అమ్మాయి శవాన్ని రాత్రికి రాత్రి దహనం చేశారు. అంటే సాక్ష్యాధారాలని పోలీసులే నాశనం చేశారు. ఆ వీడియో వైరల్ అవడంతో కోర్టులు ఎక్కడ దెబ్బలాడతాయో అని చెప్పి అప్పుడు మోడీ గారు ఆ యోగి ఆదిత్యనాథ్కి ఫోన్ చేస్తారు. యోగి ఆదిత్యనాథ్ ఏమో 25 లక్షలు ప్రకటిస్తాడు, ఇల్లు ప్రకటిస్తాడు, ఉద్యోగం ప్రకటిస్తాడు, కానీ ఆ అమ్మాయి మీద రేపు జరగలేదంట. రేపు జరగనప్పుడు, అత్యాచారం జరగనప్పుడు ఇవన్నీ ఎందుకు ప్రకటించావని మేము అడుగుతున్నాం. ఇవన్నీ ప్రకటిస్తూ ఆయన ఒక మాట అంటాడు, స్త్రీలు బయటకు రాకూడదు, వాళ్ళని వాళ్ళు కాపాడుకునే శక్తి వాళ్ళకు ఉండదు, ఇదంతా ఈ అత్యాచార సంస్కృతి అంతా మన కల్చర్ లో భాగం, కాబట్టి మీరు దీని మీద స్త్రీలు బయటకు రాకుండా ఉండాలి అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రకటించాడు. కాబట్టి మేం చెప్తున్నాము, నీకు యోగ్యత లేదు, సీఎం గా ఉండే యోగ్యత లేదు. ఒక దళిత వాల్మీకి కులానికి చెందినటువంటి అతి నిరుపేద అయినటువంటి ఒక యువతి మీద అత్యాచారం జరిగితే నిందితుల మీద చర్య తీసుకునేటటువంటి యోగ్యత నీకు లేదు, కాబట్టి నువ్వు రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. హాత్రాస్ సంఘటనలో ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం అంతా మొత్తం దేశం అంతా చూసింది. కాబట్టి మేమేం కోరుతున్నామంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సమగ్రంగా జరిపి దోషులందరినీ కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాం. పేద దళిత విద్యార్థులకు లబ్ధి చేకూర్చే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని కొనసాగించాలని టీడీపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబులు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా దళిత విద్యార్థుల జేఏసి, విద్యార్థుల తల్లిదండ్రులు, టీడీపీ ఎస్సీసీల అధ్యక్షుడు పుచ్చా విజయకుమార్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. పేద దళిత విద్యార్థుల ఉచిత కార్పొరేట్ విద్యకు విఘాతం కలిగించే జీవోను జగన్ సర్కార్ తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దివంగత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఆయన తనేడు జగన్ యథావిధిగా కొనసాగించాలని, అంతవరకు దళిత విద్యార్థులు వారి తల్లిదండ్రుల నిరసన కార్యక్రమానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ జీవోని 1 నుంచి 8వ తరగతి వరకు రద్దు పరిస్థితి ఇచ్చినటువంటి జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే లేని పక్షంలో మా పోరాటం కొనసాగిస్తాం వీళ్ళకి దళిత సోదరులకు మేము మా మద్దతు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అయితే ఈ స్కీమ్ వల్ల చెప్పాలంటే రాష్ట్రంలో సుమారు 38000 పిల్లలు ఈ స్కూల్స్ లో కార్పొరేట్ స్కూల్లో చదివేటువంటి అవకాశాన్ని మరి వైసీపీ ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత రద్దుపరిచింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే దళిత సోదరులకు వారి ఓట్లతోనే మరి ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాటలు ఈ రోజు చూస్తే దళితుల మీద దాడులు కావచ్చు దళితుల మీద ఈ విద్యాపరమైనటువంటి అవకాశాలు గాని కావచ్చు ఇలాగ రద్దుపరచడం గాని వారికి వ్యతిరేకంగా వెళ్ళడం గాని ఇది తిరిగా నిజంగా చాలా బాధాకరం ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం దళితుల సోదరులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనే ఒక స్కీమ్ దళిత పిల్లలకు పెట్టి విద్యార్థులకి 1 నుంచి 10వ తరగతి వరకు 10వ తరగతి వరకు వారు కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలని మంచి ఉద్దేశంతో పెడతం జరిగింది ఈ రోజు వారి కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో 1 నుంచి 8వ తరగతి వరకు రద్దు చేసి 9 10 తరగతుల వరకే ఉంచడం జరిగింది దయచేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దళిత సంఘాల తరపున ఆ పేద విద్యార్థుల తరపున నేను కోరేది ఒకటే మీరు అమ్మఒడి ఇచ్చారు ఇంకోటి ఇచ్చారు ఈ రోజు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఉత్తమ విద్య చదువుకోవడానికి అవకాశం ఇచ్చే ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ని కొనసాగించాలి ఎందుకంటే మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే ఆ రోజు ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది మరి మీ తండ్రి గారి బాటలో మీరు నడుస్తాను అన్నారు కాబట్టి మాట తప్పను మనవని తిప్పను అన్నారు కాబట్టి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కూడా తమరు కొనసాగించాలని ముఖ్యంగా ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు చేయడం వలన ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 40,000 నుంచి 50,000 మంది పిల్లలు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి దయచేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కొనసాగించాలి దేశవ్యాప్తంగా పెరుగుతున్న అత్యాచార సంస్కృతిని ప్రతి ఒక్కరూ ఖండించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు మహిళలు దళితులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులు హత్యలను నిరసిస్తూ వామపక్ష పార్టీలు దళిత మహిళా సంఘాల నేతల సమావేశం అల్లిపురం సిపిఐ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీలో అత్యాచారాలకు మోకదాడులకు మైనారిటీలు దళితులే బలవుతున్నారని వాపోయారు దళితయోతి మనీషా వాల్మీకి అత్యాచారం హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈరోజుని దేశవ్యాప్తంగా అటు హత్రాసులో కానివ్వండి వివిధ రాష్ట్రాల్లో దళితుల మీద మహిళల మీద విచక్షణారహితంగా దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడుల్ని నివారించాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ వైపు చర్యలు తీసుకోకుండా బాధితులే ముద్దాయిలుగా చేసి వాళ్ళ మీదే తిరిగి కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది ఇది ఒక కొత్త వరవడి ఈ మనువాద భావజాలంతో పరిపాలన చేస్తున్నటువంటి పాలకుల యొక్క కొత్త విధానం అంటే దీనికి వ్యతిరేకంగా బలంగా దేశవ్యాప్తంగా మనం అందరమే గొంతెత్తి నినదించాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలో మన రాష్ట్రంలో కూడా దళితుల మీద విచక్షణారహితంగా దాడులు జరుగుతూ ఉన్నాయి శిరోమన్నం కేసుల దగ్గర నుంచి సాంఘిక బహిష్కరణల దాకా నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి ప్రత్యేకించి దళితులు ఎక్కువ బలవుతూ ఉన్నారు అలాగే గిరిజనులకు సంబంధించి గిరిజనుల మీద కూడా ఇదే రకమైనటువంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటి మీద విశాఖ నగరంలోని ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని దళితుల మీద మహిళల మీద ఇతర అణగారిన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులను నివారించేటటువంటి పద్ధతుల్లో ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం మున్సిపల్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన కార్యక్రమం చేపట్టింది 11వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని హెల్త్ కార్డులు మంజూరు చేయాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి పి వెంకటరెడ్డి మాట్లాడారు పురపాలక శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు వేతన సవరణకు గడువు పూర్తయినా పీఆర్సీ అమలు చేయడం లేదన్నారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు
11వ పిఆర్సీ ని ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరుకల్లా టైం అడిగింది కానీ ఆ లోగా ప్రకటించలేదు. రెండవది హెల్త్ కార్డులకు సంబంధించి ప్రతి నెల 225 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పర్మనెంట్ ఉద్యోగుల తలకు వేతనాల నుంచి రికవరీ చేయడం అనేది జరుగుతోంది. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇంతవరకు హెల్త్ కార్డులు అనేవి మంజూరు చేయలేదు. రెండవది ఏంటంటే 5 వైద్యాల డిఏ వైద్యాల బకాయి అన్నది ఉంది, ఇంతవరకు అది చెల్లించలేదు. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి అనేక ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. టైం స్కేల్ కార్మికులు 220 మంది ఉన్నారు. 5 సంవత్సరాలు చేస్తేనే అన్నమారులు టెంపరీ కార్మికులు బదిలీ కార్మికులే గతంలో పర్మనెంట్ చేశారు. 93 వరకు పనిచేసినటువంటి వాళ్ళని ఆ తర్వాత ఒక్కరోజు తక్కువైనా సరే వాళ్ళు పర్మనెంట్ చేయలేదు. వాళ్ళ టైం స్కేల్ కింద ఉంచేశారు. ఇప్పటికి 27 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళు రెగ్యులర్ చేయలేదు. జీబీఎంస్ లో క్లియర్ వేకెన్సీ 1000 వరకు ఉన్నాయి. ఆ 1000 ఉన్నటువంటి వాటిని 220 మందిని ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదో అర్థం కావట్లేదు. వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 2004 తర్వాత ఎవరైతే ఉద్యోగాల్లో చేరినటువంటి కార్మికులు 800 మంది ఉన్నారు వాళ్ళు సిపిఎస్ కార్మికులుగా ముద్రేశారు. అంటే 2004 తర్వాత జాయిన్ అయినటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పాత పెన్షన్ స్కీమ్ ని రద్దు చేయడం జరిగింది. ఆ రకంగా సిపిఎస్ ఉద్యోగులుగా చేయడంతో వాళ్ళ పెన్షన్ అర్హత కోల్పోయారు. కాబట్టి ఈ వైఎస్ జగన్ గారు నేను అధికారంలోకి వచ్చేటట్టు నేను సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మరి గత సంవత్సరం జూన్ 8వ తారీఖున కేబినెట్ మొదటి కేబినెట్ సమావేశంలో సిపిఎస్ రద్దు గురించి 8వ అంశంగా పెట్టడం జరిగింది కానీ ఇంతవరకు సిపిఎస్ రద్దు చేయలేదు. అసోసియేషన్ ఫర్ అర్బన్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆధ్వర్యాన టీఎస్ఆర్ కాంప్లెక్స్ నిరాశ్రయాల వసతి గృహంలో ప్రపంచ నిరాశ్రయాల దినోత్సవం జరిగింది. నిరాశ్రయాలకు మంజూరైన రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏయుటీడీ కార్యదర్శి ప్రగడ వాసు మాట్లాడారు. 7 ఏళ్లుగా నిరాశ్రయాల దినోత్సవాన్ని ఏటా అక్టోబర్ 10న నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో నిరాశ్రయాల వసతి గృహాలు వారికి ఎంతగానో అండగా నిలిచాయన్నారు. ఏయుటీడీ స్వచ్ఛంద సంస్థ ద్వారా విశాఖపట్నంలోను అలాగే మన రాష్ట్రంలో నిరాశ్రయ వసగృహాలు అనేవి ఏర్పాటు చేసి అన్ని మున్సిపాలిటీతో కలిసి మేము పనిచేస్తున్నాము. అయితే ప్రతి సంవత్సరం కూడా 10 అక్టోబర్ నిరాశ్రయుల దినోత్సవంగా మేము జరుపుతున్నాము. దీనికి కారణం ఏంటంటే విశాఖపట్నంలోనే కాకుండా అన్ని ప్రధాన నగరాల్లో కూడా నిరాశ్రయులందరికీ కూడా ఒక గౌరవప్రదమైన జీవితం వాళ్ళకి కల్పించడానికి వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తూ 3 పూట్ల భోజనం అనేది ఏర్పాటు చేసి వాళ్ళకు పునరావాసం కల్పించి అసలు హోమ్లెస్నెస్ అనేది లేకుండా వాళ్ళందరికీ కూడా ఆదుకునే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ నిరాశ్రయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. మేము గత వారం రోజుల నుంచి కూడా రోడ్ల మీద ఉన్న వాళ్ళందరినీ కూడా అటు జ్ఞానాపురం మొదలుకొని రైల్వే స్టేషన్, బీచ్ రోడ్డు, సరస్వతి పార్కు, ఇసుకతోటి జంక్షన్ ఇవన్నీ ప్రాంతాల్లో కూడా వాళ్ళకి తిరిగి మాస్కులు ఇచ్చి వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చి వాళ్ళకి ఒక సాలిడారిటీ ప్రకటించడం జరిగింది. చాలా మంది రోడ్ల మీద 60 సంవత్సరాలు పైబడి చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మేము అడిగింది ఏంటంటే మీకు పెన్షన్లు ఇస్తాము, మీరు షెల్టర్లకు రండి, మీరు షెల్టర్లో ఉన్నట్లయితే ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి, మీరు కూడా మీ జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఉన్న షెల్టర్లు విశాఖపట్నంలో 8 షెల్టర్లు ఉన్నాయి, ఇప్పటికే నిండిపోయి ఉన్నాయి. మహిళలకి ప్రత్యేకించి కూడా ఒక షెల్టర్ ఉంది, అది కూడా ఫుల్ అయిపోయి ఉంది. కొత్త షెల్టర్లు ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు మున్సిపల్ కమిషనర్ ని, ఎమ్మెల్యే గారిని, ఉన్నతాధికారులందరినీ కూడా పిలిచి వాళ్ళ ముందు చాలా స్పెసిఫిక్ గా డిమాండ్స్ పెట్టాలనుకున్నాము. గత 6 సంవత్సరాల నుంచి కూడా ఆ డిమాండ్స్ వాళ్ళ ముందు పెట్టాము. అందులో ఒకటి కూడా జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై ఒడిశా నుంచి విశాఖ వైపు వెళ్తున్న ట్రాలర్ వెంకోజపాలెం సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటన తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో జరగడం, ఆ సమయంలో జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఫోర్త్ టౌన్ మొబైల్ ట్రాఫిక్ ఏఎస్ఐ అప్పారావు సంఘటనకు సంబంధించిన వివరాలు వివరించారు. హుటాహుటిన పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని జాతీయ రహదారిపై నుంచి ట్రాలర్ను తొలగించారు. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి ధర్మానగర్లో పాత కక్షలు గుప్పుమన్నాయి. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. ధర్మానగర్ ప్రాంతానికి చెందిన బుల్లెట్ మెకానిక్ మోజెస్ అలియాస్ రవిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడికి దిగారు. విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు. తీవ్ర గాయాల పాలైన రవిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న కంచరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సత్తివానిపాలెం మురుగునీటి శుద్ధి ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి బొత్స, భవిష్యత్ పారిశ్రామిక నీటి అవసరాలు తీరుతాయని భరోసా. జిల్లాలో నిలకడగా కరోనా వైరస్, తాజాగా 159 పాజిటివ్ కేసులు, 4 మృతి. అభాగ్యుల జీవితాల్లో వెలుగు నింపని డేలు, నిరాశ్రయుల దినం సందర్భంగా ఏసీటీ ప్రత్యేక కథనం. ఏసీటీ కథనానికి స్పందన, సముద్ర తీరం కోత నివారణకై చెట్లు నాటేందుకు ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థ. యూపీ ఘటనపై వెల్లువెత్తుతున్న నిరసనలు, దోషులను కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాల ఆందోళన. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.